హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జిఆర్ఐ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ మనం ఈ సెట్ రివ్యూ చూద్దామండి. ఈ సెట్ ఆర్డర్ పిక్ అనమాట, 1595 రూపీస్ పడుతుంది. ఇది మన కస్టమర్, రెగ్యులర్ కస్టమర్ ఒకళ్ళు తీసుకున్నారనమాట. సో సిస్టరు, ఇది వచ్చేసి తను పెట్టిన రివ్యూ అనమాట. తను చెప్పారు, పర్సనల్గా కూడా కాల్ చేసి చెప్పారనమాట. సో మెసేజ్ అయితే ఇలా పెట్టారనమాట, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ పర్సనల్గా కాల్ చేసి చెప్పారు, ఆర్డర్ పిక్ అంటే కూడా రియల్గా చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు అక్క అని చెప్పి తను పెట్టారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, తనకు చెప్పాను, ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామండి. ఇవి వచ్చేసి మనకు అన్నీ కూడా హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి, విత్ ప్రైస్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు బీడ్స్ కలెక్షన్ అనమాట, విక్టోరియన్ ఇయర్రింగ్స్ అనేవి వస్తాయండి మనకు. విక్టోరియన్ ప్రీమియం విక్టోరియన్ ఇయర్రింగ్స్ అనేవి వస్తాయి మనకు. ఇది 4 లైన్స్ వస్తున్నాయి, సారీ 5 లైన్స్ అనేది వస్తాయి అనమాట. 17 ఇంచెస్ నుంచి 22 ఇంచెస్కి మనకు ఎండ్ అవుతుంది అనమాట. మాకు బీడ్స్ వద్దు, ఓన్లీ స్టడ్సే కావాలి అంటే స్టడ్స్ కాస్ట్ కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. మనకు టోటల్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టెప్ బై స్టెప్ బీడ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ మాకు ఓన్లీ స్టడ్సే కావాలి అనుకుంటే కనుక ఇలా ఉంటాయి అన్నమాట, మనకు స్టడ్స్ ఇవి వస్తాయి. చాలామంది పుష్ బ్యాగ్స్ వస్తాయా లేకపోతే స్క్రూ బ్యాగ్స్ వస్తాయా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికైతే మనకు స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయండి. సేమ్ మనకు అందులోనే ఇదొక కలర్లో, మనకి ఈ కలర్లో కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా మనకు స్క్రూ బ్యాగ్స్ ఇయర్రింగ్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టైప్లో కొన్ని బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే చూద్దాము. ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి, ప్రతి కలర్ నేను ఇక్కడ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను, విత్ ప్రైస్తో పాటు పెట్టాను. మీరు అవైలబిలిటీ చెక్ చేసేటప్పుడు నాకు విత్ ప్రైజ్తో స్క్రీన్ షాట్ పెడితే చాలా బాగుంటుందండి. చాలామంది ప్రైజ్ లేకుండా పెడుతున్నారనమాట, సో నేను అది చెక్ చేయడం నాకు కొంచెం టైం పడుతుంది. సో అదనమాట. సో ఇవి వచ్చేసి మనకు నక్షి జుమ్కాస్ అండి. కింద వచ్చేసి మనకు బీడ్స్ వస్తాయి అండ్ పర్ల్స్ అండ్ బీడ్స్ అనేది వస్తాయి అన్నమాట. కింద మొత్తం కూడా హ్యాండ్మేడ్ అండి, బిగ్ సైజ్ జుమ్కాస్ అన్నమాట. ఎప్పుడైతే మనం కొన్ని విక్టోరియన్ ఇయర్రింగ్స్, ఓన్లీ విక్టోరియన్ ఇయర్రింగ్స్ అయితే చూద్దాము. ఈ ఇయర్రింగ్స్ అన్నమాట, మిడిల్లో మనకు ఇలా కొన్ని స్టోన్స్ వస్తాయి, బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకు ఈ డైమండ్ లుక్లో, మనకు డైమండ్ కట్లో ఈ బ్యూటిఫుల్ స్టడ్స్ అన్నమాట. ఇందులో కూడా మనకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి మనకు పుష్ బ్యాక్స్ వస్తాయండి, పుష్ బ్యాక్స్ వస్తాయి అన్నమాట. సో చాలామంది ఇలా అడుగుతున్నారు, పుష్ బ్యాగ్స్ వచ్చిన దానికి స్క్రూ బ్యాగ్స్ పెట్టి కస్టమైజ్ చేస్తారా అని చెప్పేసి. సో ఏ డిజైన్కి ఏది పెడితే బాగుంటుంది, ఏది పెడితే దానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది పట్టి చేస్తారనమాట. సో ఇవి కూడా మనకు నక్షి ఇయర్రింగ్స్ అనమాట, దీనికి కూడా మనకు స్క్రూ బ్యాగ్స్ అనేవి వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కూడా మనకు విక్టోరియన్ స్టడ్స్ అనమాట. సో ఇలా ఉంటాయండి, దీనికి కూడా మనకు స్క్రూ బ్యాగ్స్ అనేవి ఇచ్చారు. డిజైన్ని పట్టి పుష్ బ్యాగ్ రావాలా స్క్రూ బ్యాగ్ పెట్టాలా అనేది అది మేకర్స్ చేసే పని. సో అది మనకు నచ్చినట్టు చేయడం అనేది, కస్టమైజ్ చేయడం అనేది పాసిబుల్ కాదండి. సో చాలామంది ఇలా పర్సనల్గా అడిగారు, అందుకని వాళ్ళ కోసం అనమాట. ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అండి. ఇప్పుడు మనం 3 సెట్స్ చూసాము, ఇది 3rd సెట్స్ అనమాట, విక్టోరియన్ కమ్ కుందన్ సెట్ అనమాట. ఇవి వచ్చేసి మనకు రియల్ బీడ్స్తో వస్తుందన్నమాట, విక్టోరియన్ సైడ్ పెండెంట్స్ అనేవి వస్తాయి. ఇవి వచ్చేసి మనకు డైమండ్లో మనకు ఈ రియల్ బీడ్స్లో వస్తుందన్నమాట, ఈ సెట్ హారంలో వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి నక్షి ఫినిషింగ్లో మనకు ఇలా బీడ్స్, మనకు బీడ్స్ అన్ని మొనాలిసా బీడ్స్ అనేవి వస్తాయి మనకు మెరూన్ కలర్లో. టోటల్ పెండెంట్ అంతా కూడా మనకు నక్షి ఫినిషింగ్ ఉంటుంది అండ్ బ్లాక్ నక్షి బాల్స్ అనేవి వస్తాయి సైడ్కి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ సెట్ వచ్చేసి రియల్ జాదవ్ కుందన్స్ అండి, అండ్ బీడ్స్ కూడా మిడిల్లో మనకు పంకిన్ బీడ్స్ అనేవి ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 6mm బీడ్స్ అనేవి వస్తాయి అండ్ స్వరక్సీ పర్ల్స్ అనేవి వస్తాయి. ప్రీమియం నక్షి
బాల్స్ అనేవి ఇలా వస్తాయి. మొత్తం కూడా మనకు కట్టుతీగ అండి, కట్టుతీగతో చేసిన ఐటమ్ అన్నమాట. సో ఇదైతే మనకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి, సరేనా. మీరు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కొరల్స్ హారం అనమాట. ఇది కూడా మనకు గోల్డ్ డిజైన్ అండి, మీరు ఇక్కడ చూడండి. హెవీ ఇయర్ రింగ్స్ వస్తాయి దీనికి మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక టైప్ అన్నమాట, మనకు పంకిన్లోనే ఇలా మనకు కొరల్స్ అనేవి వస్తాయన్నమాట. సో రామ్ పరివార్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. అండ్ ఈ మోనాలిసా బీడ్స్ కూడా మనకు ఒరిజినల్ బీడ్స్ అన్నమాట, బీడ్స్ చైన్ అన్నమాట. దీనికి బ్యూటిఫుల్ స్టడ్స్ అనేవి వచ్చాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్టడ్స్ అయితే మనకు రియల్ డైమండ్ స్టడ్స్లా ఉంటాయి, విక్టోరియన్ స్టడ్స్, బట్ రియల్ డైమండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది, మనకు ఫైవ్ లైన్స్ అనేవి వస్తాయి. లైన్స్ వచ్చేసి మనకు 18 to 24 inches మనకు ఈ ఎండ్ అయితే అవుతుందన్నమాట. మనకు కావాలంటే కొంచెం ఇంకొంచెం లెంత్ అయినా పెట్టుకోవచ్చు, మనకు సైడ్ థ్రెడ్ వచ్చింది కాబట్టి. సో ఇలా వస్తుంది, స్టడ్స్ ఇలా ఉంటాయండి, మీరు క్లోజ్గా చూడండి. స్టడ్స్ అనేవి ఇలా ఉంటాయి, విక్టోరియన్ స్టడ్స్. అండ్ డైలీ వేర్కి బ్లాక్ బీడ్స్ చైన్ అండి, హ్యాండ్ మేడ్ అన్నమాట. ఎనీ ఒక్కటి ఒక చైన్ ప్రైస్ నేను ఇక్కడ పెట్టాను, మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ప్రైస్ అనేది పడుతుందన్నమాట. అండ్ మార్బుల్ బీడ్స్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వచ్చేసి ఈ సెట్ అన్నమాట. మనకు ఇది ఇలా వస్తుంది అన్నమాట, మల్టీ కలర్ మార్బుల్ బీడ్స్ అనేవి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డైమండ్ డిజైన్, డైమండ్లో మనకు డైమండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట ఈ డైలీ వేర్ బ్లాక్ బీడ్స్. లాస్ట్ టైం మనకు ఓన్లీ 2 designs ఉన్నాయి, లాస్ట్ ఒక వీడియోలో పెట్టాను. బట్ ఇప్పుడు అయితే మనకు ఇంకా కలెక్షన్ అనేది చాలా ఉందన్నమాట. సో లుక్ వచ్చేసి మనకు డైమండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట, సింపుల్ స్టడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇవి కూడా బ్లాక్ బీడ్స్ కూడా నార్మల్ బ్లాక్ బీడ్స్ కాదు, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బ్లాక్ బీడ్స్ కూడా మనకు డైమండ్స్ లాగా మెరుస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ బీడ్స్ క్రిస్టల్ బీడ్స్ లాగా వస్తాయి, చాలా షైనింగ్గా ఉంటాయి. అంటే చాలా యూనిక్ డిజైన్ అండి, చాలా యూనిక్ డిజైన్. ఇక్కడ పెట్టిన కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అన్నీ కూడా ఏ డిజైన్ చూసినా ఆ డిజైన్ బాగుంది, ఆ డిజైన్ బాగుంది అన్నట్టే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అన్నీ కూడా పెట్టినంత క్వాలిటీ సేమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ స్టడ్స్ అన్నమాట, మందులకు ఇందులో మనకు వైట్, మెరూన్, బ్లాక్, గ్రీన్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక పేర్ మనకు 350 rupees పడుతుందండి, మీరు ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తాను. సో అందులో ఒక కలర్, అందులో ఒక కలర్ అని కనుక తీసుకున్నారంటే డిస్కౌంట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డైలీ వేర్కి లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్ అన్నమాట, చాలా మనకు గోల్డ్ కాపీ డిజైన్ అండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి చైన్స్ అన్నమాట, ఇది మనకు బ్లాక్ బీడ్ చైన్, ఫస్ట్ పెట్టింది వచ్చేసి మనకు కలర్స్లో అన్నమాట. అండ్ ఇవి హారం అండి, 4 lines వస్తుంది, మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది, గోల్డ్ బాల్స్ చైన్స్ అనేవి వస్తాయన్నమాట. మనకు ఇలా ఉన్నాయి, ఇందులో మనకు పెండెంట్ దగ్గర స్టోన్ అనేది చేయిస్తూ మనకు టీ కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్తో స్వరక్సీ పర్ల్స్తో మనకు బిట్స్తో కస్టమైజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సింపుల్ చైన్ అండి. లెంత్ వచ్చేసి 18 inches అనేది ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అనేవి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయన్నమాట, ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది మనం ఈజీగా మదర్ అండ్ డాటర్ వేర్ చేయొచ్చు, అంటే మనకు మనమన్నా వేసుకోవచ్చు, పిల్లలకైనా వేసుకోవచ్చు. క్వాలిటీ అనేది కట్టుతీగ కాబట్టి వాళ్ళకి అంత కొంతమంది పిల్లలకి రోల్ కూడా పడదనమాట. ఇది వచ్చేసి మనకు కొరల్స్లో హారం అండి, విత్ ఇయర్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎలా పడుతుంది అనేది నేను ఇక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి రైస్ బీడ్స్ అండ్ కెంపులో కాంబినేషన్లో, కెంపులో పెండెంట్ అనేది వస్తుంది, రైస్ బీడ్స్ చైన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇది వచ్చేసి జపాన్ స్టోన్స్లో మనకు, జపాన్ బీడ్స్లో మనకు ఈ చైన్ అనమాట, కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొరల్స్ చైన్ అనమాట, ఈ 2 lines వస్తుంది విత్ స్టడ్స్తో పాటు, ఈ ప్రైస్ పడుతుంది మనకు. అండ్ ఇది కూడా మనకు కొరల్స్ పెండెంట్ విత్
ఇయర్రింగ్స్ అన్నమాట ఇలా వస్తుందండి. అండ్ ఈ చైన్ వచ్చేసి మనకు కట్టుతీగతో వస్తుందండి, మనకు కిడ్స్కి వేయడానికి చాలా బాగుంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కిడ్స్ అండ్ పెద్దవాళ్ళ అడల్ట్స్ అయినా వేర్ చేసుకోవచ్చు అండి. అండ్ కొరల్స్లో మనకు ఇక్కడ సైడ్కి 4 కాసులు అనేది తీసుకొని మిడిల్లో మనకు గోడలతో ఇచ్చారనమాట. అండ్ ఈ సెట్ అయితే మనకు కుందన్ సెట్ అండి, కుందన్ పెండెంట్, కుందన్ ఇయర్రింగ్స్ అనేవి వస్తాయి, గ్లాస్ సీజర్స్ బీడ్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ కాదండి, ఇందులో మనకు గ్రీన్ మెరూన్ బీష్ అనమాట, మనకు మెరూన్ చూసినప్పుడు బ్లాక్ లాగా కనిపిస్తుంది, సో బ్లాక్స్ కాదు. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట, చాలా బాగుంటుంది, మనకు గోడలతో వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ స్టడ్స్ అండి, మనకు డైమండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి, సో ఇవి ఒక్కటి అనమాట. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాదవ్ పెండెంట్ అనమాట, జాదవ్ కుందన్స్ పెండెంట్ అనమాట, డిటాచబుల్ అండి, మనకు కావాలంటే ఏదైనా బీడ్స్లో అయినా మనం వేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఇయర్రింగ్స్ అండి, మనం 2 టైప్ స్టడ్స్ అనేవి, 2 టైప్స్ ఇయర్రింగ్స్ వస్తాయి, ఒక టైప్ స్టడ్స్ అండ్ హ్యాంగింగ్స్ అనేవి వస్తాయి చెంజబుల్కి. మనం కిడ్స్కి అయినా మదర్ అండ్ డాటర్ ఎవరైనా వేర్ చేసుకునేటట్టు ఇచ్చారనమాట. సో ఇందులో మనకు చెంజబుల్ ఇయర్రింగ్స్లో 3 టైప్స్ అయితే పెట్టాను, ఒకసారి చూసుకోండి, విత్ ప్రైస్తో సహా పెట్టానమాట. అండ్ ప్రీమియం బీడ్స్లో అంటే రియల్ బీడ్స్లో మనకు నవరత్నాల స్టడ్స్ అనేవి సెట్ చేశానమాట మనకి ఈ సెట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పెండెంట్ చైన్ సెట్ అనమాట, విక్టోరియన్ పెండెంట్ అనేది వస్తుంది, మోనాలిసా బీడ్స్, సారీ మోజనైట్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మనకు మోజనైట్ స్టోన్ స్టడ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి నక్షి చైన్ అండి, 18 inches to 20 inches అనేది ఉంటుందన్నమాట, విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది. అండ్ ఇది బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట, సో ఇలా ఉంటుంది. మిడిల్లో మనకు కొరల్స్ పెండెంట్ అనేది ఇచ్చారనమాట. అండ్ మల్టీ కలర్స్ బీడ్స్లో మనకు ఈ బ్యూటిఫుల్ గణేష్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ సెట్ అనమాట. అండ్ 14 carat గోల్డ్ ప్లేట్లో మనకు ఈ బ్యూటిఫుల్ హారం అండి, 17 inches to 20 inches లెంత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ స్వరక్సీ పర్ల్స్ అండ్ నక్షి ఫినిషింగ్లో మనకు ఈ బ్యూటిఫుల్ గోడ సెట్ అనమాట, 20 to 22 inches అనేది ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ సెట్ అండి, మనకు మోజనీ స్టోన్స్ అనేవి ఇచ్చారు పెండెంట్లు మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు గోల్డ్ కాపీ డిజైన్ అండి, మనకు హ్యాండ్మేడ్ అనమాట, ఇది కూడా మొత్తం కూడా కట్టుతీగ అనేది వస్తుంది, మోనాలిసా బీడ్స్ అనేవి వస్తాయి, విత్ ఇయర్రింగ్స్ వస్తుంది అనమాట. అండ్ బీడ్స్ కాంబినేషన్ మనకు ఇది ఒక ఇయర్రింగ్స్ అనేది మనకు స్క్రూ బ్యాగ్స్ వస్తాయండి. అండ్ ఇది ఒక సెట్ అండి మనకు, దీనికి కూడా మనకు స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయి, 20 to 22 inches అనేది ఉంటాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు సిల్వర్, సారీ దానిది ఇక్కడ పడిపోయింది, సో ఇవి వచ్చేసి మనకు సిల్వర్ ఇయర్రింగ్స్ అనేవి ఇస్తారు, స్వరక్సీ పర్ల్స్ అనేవి ఇచ్చారు, 2 లైన్స్ వస్తుందండి మనకు, రియల్ పర్ల్స్ అనమాట, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కలర్ బ్లూ కలర్ మోనాలిసా బీడ్స్లో మనకు విత్ ఇయర్రింగ్స్తో పాటు వస్తుంది, ఇయర్రింగ్స్ కూడా మనకు ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు పొల్కి ఇయర్రింగ్స్ అండి, బిగ్ సైజ్ ఇయర్రింగ్స్ అనమాట, మనకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడ పెట్టాను, ఒకసారి చూసుకోండి. అండ్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారిలో స్టడ్స్ అనమాట, హ్యాండ్మేడ్ స్టడ్స్ ఇవి కూడా మనకు, ఇలా కలర్స్ ఉన్న కలర్స్ అన్నీ పెట్టాను, ఒకసారి చూసుకోండి. అండ్ క్వరల్స్ చైన్ అండి ఇవి, 2 లైన్స్ వస్తుంది, విత్ స్టడ్స్ వస్తాయి, లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా మనకు కొరల్స్ చైన్ అనమాట, 18 inches అనేది ఉంటుంది. అండ్ నక్షి అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అండి. ఇవి వచ్చేసి మనకు కొరల్స్ ఇయర్రింగ్స్, అలాగే మనకు చైన్ అనమాట, ఇందులో మనకు 2-3 టైప్స్ అనేవి ఉన్నాయి కొరల్స్లో అండ్ స్వరక్సీ పర్ల్స్తో ఇలా ఉన్నాయన్నమాట. మనకు దీనికంతా కూడా కాసులు అనేది ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పర్ల్స్ వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండ్ నక్షి బాల్స్ అనమాట. సో చెప్పింది అర్థం కాకపోయినా నేను ఇక్కడ పైన ప్రతిదానికి ఇక్కడ రాశాను కూడా, ఒకసారి
ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. చెప్పడంలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అక్కడ రాశాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా స్వరక్సీ పర్ల్స్లో రాధాకృష్ణ హారం అన్నమాట. విత్ ఇయరింగ్స్ వస్తాయండి, 3 లైన్స్ పర్ల్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నక్షి ఫినిషింగ్లో నక్షి బౌల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ కాంబినేషన్, ఈ 2 టైప్స్ చైన్స్ అన్నమాట. సో 1 ఇలా ఇచ్చారు అన్నమాట డిజైను. అండ్ వచ్చి ఇది వచ్చేసి మనకు డైమండ్ లుక్లో మనకు ఈ కొరల్స్ చైన్ అన్నమాట. సో ఇందులో మనకు 2 డిజైన్స్ ఉన్నాయి, ఫస్ట్ పెట్టింది అండ్ ఇది అన్నమాట. నక్షీలు మనకి ఇది ఒక టైప్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అన్నమాట. కొరల్స్ వస్తాయండి మనకు, రియల్ కొరల్స్. అండ్ ఇవి వచ్చేసి మనకు పొల్కి జుమ్కాస్ అన్నమాట. సో 14 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లావెండర్లో మనకు ఈ బ్యూటిఫుల్ సెట్ అండి, విత్ ఇయరింగ్స్ వస్తాయి, ఇయరింగ్స్ స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ స్వరక్సీ పర్ల్స్లో మనకు ఇదొక డిజైన్ అన్నమాట, విత్ స్టడ్స్ అనేవి వస్తాయి దీనికి మనకు. అండ్ ఇదొక టైప్ మెరూన్ కలర్లో, మంచి మెరూన్ కలర్లో ఇచ్చారన్నమాట, స్క్రూ బ్యాగ్ స్టడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇందాక మనం వేరే దాంట్లో బ్లాక్ బెడ్స్ చూసాం కదా, సో అందులోనే ఇదొక డిజైన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఈ చైన్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ అంతా కూడా హ్యాండ్మేడేనండి, హ్యాండ్మేడ్ ఒరిజినల్ బీడ్స్ అన్నమాట. నేను వీడియోస్లో చెప్తున్నాను ఒరిజినల్ బీడ్స్ అయితే ఒరిజినల్ బీడ్స్ అండి, నార్మల్ బీడ్స్ అయితే నార్మల్ బీడ్స్ అండి అని చెప్తున్నాను. సో చూసుకోండి. సో ఒరిజినల్ అయితే ఏ కాస్ట్ పడుతుంది, నార్మల్లో కొంచెం ప్రీమియం బీడ్స్ అయితే ఏ కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను చెప్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు కుందన్ పెండెంట్ విత్ ఇయరింగ్ సెట్ అండి, మనకు ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ జుమ్కాస్ వచ్చాయండి. జుమ్కాస్ చాలా బాగున్నాయి చూడండి, రైస్ బీడ్స్ వచ్చి కింద చాలా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ రియల్ పర్ల్స్ చైన్ అన్నమాట, మనకు కిడ్స్ ఫ్రాక్ మేజ్కి వేయడానికి కానివ్వండి, అడల్ట్స్కి కూడా చాలా బాగుంటుందిలేండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ చైన్ అండి, లక్ష్మీదేవి అమ్మవారు వస్తారన్నమాట, డిజైన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఈ నక్షి బౌల్స్ కాంబినేషన్ ఈ హారం చైన్ అన్నమాట. అండ్ సింపుల్ బ్లాక్ బీడ్ చైన్ అండి డైలీ వేర్కి, మిడిల్లో మనకు ఒక కుందన్ ఇచ్చి డైమండ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ బీడ్స్ గ్లాస్ బీడ్స్ అన్నమాట, స్వరక్సీ పర్ల్స్ అనేవి ఇచ్చారు, రియల్ వండి ఇవి, విత్ ఇయరింగ్స్తో పాటు మనకు ఈ కాస్ట్ పడుతుంది. కలర్ వచ్చేసి లైట్ పింక్ అండి. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ వస్తుంది అన్నమాట, లైట్ గ్రీన్. బ్యూటిఫుల్ జుమ్కాస్ అయితే ఇచ్చారు చూడండి దీనిపైనకు. అండ్ లావెండర్లో ఈ బ్యూటిఫుల్ చైన్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. స్టడ్స్ పైన ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంటుంది, ఇయరింగ్స్ స్క్రూ బ్యాగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ సెట్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బేస్ చైన్ అండి, 2 టైప్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి, సారీ కాంబో ప్రైస్ అండి, సారీ మర్చిపోయాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విక్టోరియన్ నెక్లెస్ డిజైన్స్ అండి, ఇందులో మనకు సేమ్ ప్రైస్ పడుతుంది బట్ డిజైన్ అండ్ కలర్స్ అనేవి చేంజ్ ఉన్నాయి, ఉన్న కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా పెట్టాను ఇక్కడ, ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కూడా మనకు ఇలా వైట్ స్టోన్స్ అనేవి వస్తాయన్నమాట. విక్టోరియన్ నెక్లెస్ అండి, కొన్నిటికి మనకు చాందబాలి ఇయరింగ్స్ వచ్చాయి, కొన్నిటికి గోడాడిలతో వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ రైస్ బీడ్స్ చంపస్వరాలు అండి, 5 లైన్స్ అనేవి వస్తాయి, కట్టుతీగతో వస్తాయి అన్నమాట, బ్లాక్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి గోడైడిల్లో మనకు బ్యూటిఫుల్ నక్షి నెక్లెస్ అండి, చాలా హెవీ నెక్లెస్. అండ్ పల్కి డ్రాప్స్తో రియల్ బీడ్స్లో కస్టమైజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సెట్ అండి, విత్ జుమ్కాస్తో పాటు వస్తాయన్నమాట. జుమ్కాస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ కాంబినేషన్ ఈ కట్టుతీగతో కస్టమైజ్ చేసిన చైన్ అన్నమాట, విత్ ఇయరింగ్స్ వస్తాయి. అండ్ జాదవ్ కుందన్స్లో కస్టమైజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ సెట్ అండి, ఎలా ఉంటుంది మనకు
ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డైమండ్ ఫినిషింగ్ ఇచ్చిన ఈ సింపుల్ నెక్లెస్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు విత్ ఇయరింగ్స్ అనేవి. ఇలా ఇయరింగ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ డిజైన్ కూడా మనకు చాలా యూనిక్ డిజైన్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ చైన్ కూడా మనకు చాలా అడ్జస్టబుల్ చేసుకోటట్టు ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి రియల్ మోనాలిసా బీడ్స్తో మనకు ఫోర్ లైన్స్ వస్తాయి. విత్ ఇయరింగ్స్, వితౌట్ ఇయరింగ్స్ తీసుకోవచ్చు మీరు. ఇయరింగ్స్ కాస్ట్ వచ్చేసి ఇలా పడుతుంది మనకు, గణేష్ డిజైన్ అనేది వస్తుంది, విక్టోరియన్ ఫినిషింగ్ అనమాట. ఇలా ఉంటుంది ఇయరింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, వి కోడ్ జ్యువెలరీ అనమాట. ఇవి మనకు రియల్ జాదవ్ కుందన్స్ అనేవి ఇచ్చారనమాట. దీనికి మనకు కంచి టైప్లో వస్తుంది అనమాట. సో ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి చాంద్ బాలీలో మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఇయరింగ్స్ అనమాట, చాలా హెవీ ఇయరింగ్స్ అండి. అండ్ మనకు జాదవ్ కుందన్స్లో ఈ బ్యూటిఫుల్ సెట్ అనమాట, చాంద్ డిజైన్ ఇచ్చారు మనకు మిడిల్లో, మొత్తం కూడా గుట్టపూసల డిజైన్ అనమాట. అండ్ ఇదైతే ప్యూర్ జాదవ్ కుందన్స్లో గుట్టపూసల డిజైన్ అనమాట నెక్లెస్, చాలా హెవీ నెక్లెస్. అండ్ ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్లో మనకు బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉందన్నమాట, గణేష్ డిజైన్ అనమాట నక్షి నెక్లెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కట్టుతీగతో కస్టమైజ్ చేసిన వైట్ బీడ్స్ చైన్ అండి, ఇలా ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని బీడ్స్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు. బీడ్స్లో వచ్చిన ఇందులో మనకు కలర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో 8mm పర్ల్ బీట్ అనేది వస్తుంది మనకు, నక్షి బీడ్స్ అనేవి ఇలా ఉన్నాయి, 2 లైన్స్ ఉంటాయండి. వెనకాల చైన్ కూడా మనకు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ప్యూర్ బ్లాక్ బీడ్స్ వస్తుంది, స్క్వేర్ టైప్ వస్తాయి అన్నమాట బీడ్స్. అండ్ ఇవి గ్లాస్ బీడ్స్ అండ్ స్వర్క్సీ పర్ల్స్ కాంబినేషన్లో కలర్స్ అనేవి పెట్టాను. లాస్ట్ టైం కూడా ఒక 1 మంత్ బ్యాక్, 1 మంత్ కూడా కావట్లేదు అనుకుంటాను, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయ్యానమాట. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి. ఇక్కడ వీడియో అండ్ పిక్స్ అనేది యాడ్ చేశాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ సీజర్ బీడ్స్ అనేవి మనకు ఇలా పెద్దగా వచ్చి ఉంటాయండి, అండ్ స్వరక్సీ పర్ల్స్ అనేవి మనకు రౌండ్గా 4mm వచ్చి ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 2 టైప్స్ పర్ల్స్ చైన్ అనమాట, మనకు కిడ్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు కొన్ని మనం పంచలోహాల కలెక్షన్ చూద్దామండి. ఒరిజినల్ పోల్కేస్ట్ స్టోన్ ఇయరింగ్స్ అనమాట, మనకు ఇందులో కలర్స్ ఉన్నవి కూడా పెట్టాను. అండ్ ఇవి వచ్చేసి మనకు పంచలోహాల రింగ్ అండి, ఫింగర్ రింగ్ మనకు. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను. ప్యూర్ పంచలోహాలండి. ఇది మనకు లైట్ పింక్ వస్తుందండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లావెండర్ కలర్. ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ వీడియో. నచ్చితే